సరే ఒకసారి మనం లోతుగా ఈ అంశాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే పేదవాడికి సంబంధించి మంచి జరిగేటటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించదు అధికారంలో ఎవరున్నా సరే పేదవాడికి మంచి జరగాలని మనం అందరం కోరుకుంటాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం పరంగా మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉండేవాళ్ళం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న నిర్మాణాత్మకంగా ఉంటూ పేదవాడికి మంచి జరిగే కార్యక్రమాన్ని ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకోదు కానీ ఇక్కడ పేదవాడికి మంచి చేసే ముసుగులో అవినీతికి పాల్పడితే మాత్రం గట్టిగా కాలర్ పట్టుకుని మళ్ళీ మరీ నిలదీసే పరిస్థితి ఉంటుంది అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి పేదవాడికి ఇళ్ల పట్టాల పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఇది మామూలు అవినీతి కాదు ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వేల కోట్ల రూపాయల్లోకి చేరుకుంటున్నటువంటి అవినీతి కాబట్టే మేము రోజున గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ఈ అవినీతి ఒక రకంగా కాదండి అనేక రకాలుగా జరిగింది అవినీతి ముందుగా అసలు ఈ పేదవాడికి ఇళ్ల పట్టాల పంపిణీ మనం ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఆయన ఏమి సృష్టించినటువంటి పథకం కాదు కొత్తగా ఆయన కనిపెట్టినటువంటి పథకం కూడా కాదు గతంలో అనేక ప్రభుత్వాలు అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి దానికి ముందు ప్రభుత్వాలు కానివ్వండి సక్సెస్ గవర్నమెంట్స్ హౌస్ పట్టాస్ హౌస్ సైట్స్ ఇవ్వటం అనేది వస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ఇదేమి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి కార్యక్రమం ఏం కాదు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా కొన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఇళ్ళు నిర్మించి మరీ కూడా సిద్ధంగా ఉంచాం కొన్ని గృహ ప్రయత్సాహం కూడా చేయించడం జరిగింది సామూహికంగా కాబట్టి ఆ విధంగా గత ప్రభుత్వాలు అనేకం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేశాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో మూడు నాలుగు రకాలుగా ఆ పట్టాలు భూమిని సేకరించి ఇవ్వటం జరిగేది ఒకటి ప్రభుత్వాన్ని ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నటువంటి భూమి అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాట్లుగా మార్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేవాళ్ళం లేదు అంటే గతంలో గవర్నమెంట్ వేసినటువంటి లేఅవుట్స్లో ఏమన్నా ఇంకా మిగిలిపోయినటువంటి ప్లాట్స్ కానీ అటువంటివి ఏమైనా భూమి ఉంటే వాటిని మళ్ళీ ప్లాట్లుగా విభజించి పేదవాళ్ళకి ఇవ్వటం జరిగేది లేదు అంటే ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి భూమి కొనుగోలు చేసి పేదవాడికి ఇస్తూ పేదవాళ్ళకి ఇవ్వటం జరిగేది లేకపోతే పేదవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూమి కానివ్వండి లేకపోతే వాళ్ళు ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి భూమి ఏదైతే ఏదైనా కనుక్కుంటుంటే దానిని క్రమబద్దీకరించి వాటిని ప్లాట్లుగా వాళ్ళకి ఇవ్వటం జరిగేది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దురదృష్టం పేదవాడి భూమిని లాక్కుని మళ్ళీ పేదవాడికే ప్లాట్లు ఇస్తారంటండి అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ అంటే ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి బీసీలు మైనారిటీలకి అనాదిగా వాళ్ళు దానిలో పంట పండించుకొనివ్వండి లేదంటే ఒక ఇల్లు కట్టుకుని ఉండటం కానివ్వండి అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ప్రభుత్వాలు గతంలో బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చారో వాటిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్దాక్షిణంగా వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని లాక్కొని వాటినే మళ్ళీ ప్లాట్లుగా మార్చిస్తారంట ఇది ఎక్కడ న్యాయం అండి పేదవాడి దగ్గర నుంచి లాక్కుని మళ్ళీ తిరిగి పేదవాడికి ఇవ్వటం మీరు చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే పేదవాడికి వాడి దగ్గర లేనివ్వాలి కానీ ఉన్నది లాక్కుని మళ్ళీ తిరిగి వాడికి ఇవ్వటం ఏంటండి ఇది ఏ రకంగా ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమం అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి ఇది ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు కొన్ని వేల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఒక్క విశాఖపట్నం ఇవాళ పదే పదే వీళ్ళు విశాఖపట్నం గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు జీవో నెంబర్ డెబ్బై రెండు డేటెడ్ జూన్ ఇరవై ఐదు ఈ జీవో ద్వారా ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే మరి అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల యాభై రెండు ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ని వీళ్ళు ఈ ప్లాట్లకి తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఇంకొక రెండు వేల మూడు వందల నలభై మూడు ఎకరాలు అంటే దాదాపుగా ఐదు వేల ఎకరాలు పేదవాడికి చెందినటువంటి భూమిని ఒక్క విశాఖపట్నం మరియు అనకాపల్లి డివిజన్లలో వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా పోలీసు పహారాతో వాడు పండించుకున్నటువంటి పంటను కూడా దున్నేసి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇళ్ళని కూల్చేసి మరి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవటం జరిగింది ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే మీరు ఐదు వేల ఎకరాలు పేదవాడి భూమిని లాక్కుంటారా ఇది మీరు పేద పేదవాడికి చేసేటటువంటి న్యాయమా ఇంకొక పక్కనేమో ప్రభుత్వ భూమినేమో దాదాపు నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే విశాఖపట్నం జిల్లాలో దాన్ని ఈ రోజున చాలా గొప్ప కార్యక్రమాన్ని బిల్డ్ బిల్డేపీ అనే ఒక సోల్డేపీ పథకాన్ని తీసుకొచ్చి ఒక పక్కనేమో ప్రభుత్వ భూమిని అమ్ముకుంటారంట వీళ్ళ బినామీలకి వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి దోచిపెడతా ఉన్నారు ప్రభుత్వ భూమిని రెండో పక్కన వేల ఎకరాలు పేదవాడికి చెందినటువంటి భూమినేమో లాక్కుంటూ ఉన్నారు ఇది మన జగన్ గారు చేసేటటువంటి గొప్ప న్యాయం పేదవాడికి చేసేటటువంటి గొప్ప సహాయం వేల ఎకరాలు గుంజుకోవటం రెండో పక్కనేమో ప్రభుత్వ భూమినేమో తెగనమ్మటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు యొక్క ఘనత దీనివల్ల ఈ గొప్ప కార్యక్రమం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఎస్సీలకైతే దాదాపు ఎస్సీల్లో నాలుగు వేల నూట ముప్పై ఆరు కుటుంబాలు దీనివల్ల నష్టపోవటం జరుగుతుంది బీసీల్లో దాదాపు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కుటుంబాలు మైనారిటీల్లో దాదాపు మూడు వందల యాభై ఎస్టీల్లో దాదాపు ఒక రెండు వందలు మిగతా వాళ్ళు అందరూ కలిపి పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు కుటుంబాలు ఎసైన్డ్ ల్యాండ్స్ అనుభవిస్తున్నటువంటి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల రోడ్డును పడతా ఉన్నాయి దీనికి ఏమి సమాధానం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు రోజున రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని ఇటువంటి జీవోలు తీసుకొచ్చి మీరు అసైన్ లైన్స్ని ఎందుకు లాక్కుంటా ఉన్నారు వాటిని ఇళ్ల పట్టాల పేరుతో వాళ్ళు కాకుండా ఎందుకు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ భూముల్ని మరి పేదవారికి పంచే అవకాశం ఉన్నప్పటికీ బిల్డ్ ఏపీ పేరుతో ఎందుకు తెగ నమ్ముతా ఉన్నారో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇక రెండోది వీళ్ళ ప్లాట్ల పేరుతో వీళ్ళు తీసుకుంటున్నటువంటి భూములు అంటే ప్లాట్లు వేస్తున్నటువంటి భూములు ఏ విధంగా ఉన్నాయంటే ఆవ భూములు మన రాజమండ్రి దగ్గర చూసాం ముంపుకు గురయ్యేటటువంటి ఆవ ఆవ భూముల్ని కూడా వీళ్ళు ఇళ్ళ పట్టాల పేరుతో తీసుకుని అధిక ధరలు చెల్లించి అంటే కాంపెన్సేషన్ల రూపంలో పెద్ద ఎత్తున అవినీతి ఈ కొనుగోళ్లలోనే దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం వస్తుంది అంటే ఎందుకు పనికిరానటువంటి భూముల్ని అధిక ధరలకి కొనుగోలు చేసి వైసీపీ నాయకులు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు జేబులు నింపుకుంటూ ఉన్నారు అది ఒక ఆవ భూములు కానివ్వండి లేదంటే కాకినాడ దగ్గర మరి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప సంపద మడ అడవులు ఉన్నాయో మడ అడవులను కూడా వీళ్ళు నరికేసి అక్కడ ప్లాట్ల రూపంలో ఆ భూముల్ని మరి వాళ్ళు కబ్జాలు చేయటం కానివ్వండి బందర్ దగ్గర మడ అడవులు కానివ్వండి లేదంటే విశాఖపట్నం మరి పెందుర్తి దగ్గర పెందుర్తి దగ్గర మనం చూసాం చెరువులను ఆక్రమించుకోవటం కానివ్వండి ఈ విధంగా ముంపు గురేడేటువంటి భూములు అడవులకు సంబంధించినటువంటి భూములు చెరువులు కుంటలు ఆఖరికి శ్మశానాల్లో కూడా వీళ్ళు ప్లాట్లు వేసేస్తున్నారు అంటే ఒక పక్కనేమో కాంపన్సేషన్ పేరుతో వీళ్ళకి అధిక ధరలు చెల్లిస్తూ రైతుకి కొంత ముట్ట చెప్పి మ్యాక్సిమం వీళ్ళ జేబుల్లోకి తరలించుకునే కార్యక్రమం ఒకటైతే ఎందుకు పనికిరానటువంటి భూముల్ని అంటే నివాస ప్రదేశాలకి పట్టణాలకి గ్రామాలకి సిటీస్కి దూరంగా ఉన్నటువంటి ఈ ముంపు గురైడేటువంటి భూములన్నింటినీ కూడా ప్లాట్ల కింద మార్చి నిరుపయోగమైనటువంటి భూములను ఈ రోజున పేదవాడికి కట్టబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో కూడా భారీగా అవినీతి ఎప్పుడైతే ఈ ముంపు గురయ్యేటువంటి భూముల్లో ప్లాట్లు వేస్తూ ఉన్నారో దానిని మళ్ళీ మెరక చేసే కార్యక్రమాలు చదువును చేసే కార్యక్రమాల్లో పేరుతో దాదాపు ఇంకొక పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు కూడా సమాచారం వస్తూ ఉంది అంటే రెండు విధాలుగా ఒకటి కాంపన్సేషన్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకోవటం రెండోది ముంపు గురయ్యేటువంటి భూములు అది ఆవ భూములు మడాడవుల భూములు చెరువులు కుంటలు ఇటువంటివన్నీ కూడా ఆక్రమించుకుని వాటిని చదును చేసే కార్యక్రమంలో కూడా వేల కోట్ల రూపాయల అవినీతి ఇట్లా ఈ విధంగా రెండు రకాలుగా వీళ్ళు భారీ ఎత్తున అవినీతికి పాల్పడి పేదవాడు ఇళ్ల పట్టాల పేరుతో వీళ్ళు ఈ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నిలదీస్తుంది దీనికి ఏమి సమాధానం చెప్తారో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సమాధానం చెప్పాలి ఇక మూడవది వీళ్ళేదో చాలా గొప్పగా మేము ప్లాట్లు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి గతంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామాల్లో అయితే రెండున్నర సెంట్లు ప్లాటు మేము ఆ రోజున ఇళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు రెండున్నర సెంట్లు ఇచ్చేవాళ్ళం ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ప్లాట్ ఏదైతే ఉందో వాళ్ళు అనువుగా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు రెండున్నర సెంట్ల నుంచి దాన్ని ఒకటిన్నర సెంటుకి తగ్గించడం జరిగింది అంటే ఒక సెంటు భూమిని గతంలో ఇచ్చేటటువంటి ప్లాట్ సైజుని ఒక సెంటు తగ్గించారు మీరు గ్రామాల్లో అదేవిధంగా పట్టణాలు సిటీస్లో అయితే గతంలో రెండు సెంట్లు భూమి ఇచ్చేవాళ్ళు మేము ప్లాట్లకి కానీ దాన్ని వాళ్ళు ఒక సెంటుకి తగ్గించారు ఈ విధంగా ప్లాట్ సైజు తగ్గించి మీరు పేదవాడికి ఏం మేలు చేస్తూ ఉన్నారండి రెండున్నర సెంట్లునేమో సెంటున్నర చేశారు రెండు సెంట్ల భూమినేమో ఒక సెంటు చేశారు ఇవాళ ఇచ్చేటటువంటి అరకొర భూమిలో వాళ్ళు ఏ రకంగా ఇల్లు నిర్మించుకుంటారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇళ్ళ పట్టాలే కాకుండా పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మించే కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఇళ్లని రాష్ట్రానికి కేటాయింప చేసి పెద్ద ఎత్తున దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతో పేదవాడికి గృహాలు నిర్మించే కార్యక్రమాన్ని మేము చేపట్టి ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా మీరు ఏ పట్టణం దగ్గరికి వెళ్ళినా కూడా ఆ పట్టణానికి అతి సమీపంలోనే పేదవాడికి మేము నిర్మించినటువంటి ఇళ్ళన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి నిన్న తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము నిర్మించినటువంటి ఇళ్ళని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవాళ్ళకి అందించకుండా ఎందుకు తొక్కి పెడతా ఉన్నారు మరి ఆ విధంగా గట్టిగా నిన్న తెలుగుదేశం పార్టీ ఒక రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము నిర్మించినటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్లే మేము ప్రశ్నించడం జరిగింది ఎందుకని ఈ ఇళ్ళని పేదవాడికి కాకుండా చేస్తూ ఉన్నారు దేనికి కక్కుర్తుపడి అంటే ఈ రోజున మేము నిర్మించినటువంటి ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వటానికి కూడా ఈ రోజున కమిషన్లకి పడుతూ ఉన్నారు పేదవాడి దగ్గర డబ్బులు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు అత్యంత నీచంగా పోని మేము చెప్పేటటువంటి లెక్కలపైన మేము నిర్మించినటువంటి లక్షలాది ఇళ్ళకి సంబంధించి మేము చెప్పేటటువంటి లెక్కలపైన మీకు నమ్మకం లేకపోతే మీ ఆర్థిక మంత్రి గారు రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు లెక్కే మనం తీసుకుందాం ఆయన తన బడ్జెట్ స్పీచ్ రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ స్పీచ్లో ఆయనే స్వయంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఎనిమిది లక్షల గృహాలు నిర్మించి పూర్తి చేయటం జరిగింది అని చెప్పి పారా నంబర్ యాభై రెండులో ప్రస్తావించిన మాట వాస్తవం కాదా పోనీ మేము చెప్పే లెక్క మీకు నమ్మకం లేదండి వదిలేసేయండి పక్కన పెట్టేయండి కాసేపు మీ బుగ్గనగారి లెక్క ప్రకారం ఆయన చూసుకున్నా కూడా ఎనిమిది లక్షల ఇళ్ళు ఈ రోజున సిద్ధంగా ఉన్నాయి కదా ఆయన బడ్జెట్ స్పీచ్లోని దీన్ని ప్రస్తావించారు కదా మరి ఆ ఎనిమిది లక్షల ఇల్లు మీరు ఎందుకు ఇవ్వట్లేదు పోనీ మీ లెక్క ప్రకారం మాట్లాడుకున్న ఆ ఎనిమిది లక్షల ఇళ్ళని సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్ళని వాళ్ళ పేదవాడికి అందించాలి కదా వాటిని ఇవ్వకుండా ఈ రోజున తిరిగి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోనీ ఈ సంవత్సర కాలంలో మీరు ఏమన్నా చాలా గొప్పగా ఉన్న ఇల్లు నిర్మించారా అంటే అది లేదు మీ పొగన్ గారే చెప్పారు ఆ ఆ విషయం కూడా బడ్జెట్ స్పీచ్ రెండు వేల ఇరవైలో పారా నెంబర్ నలభై నాలుగులో ఆయన ఏం చెప్పారండి ఈ సంవత్సర కాలంలో కేవలం నలభై వేల ఎనిమిది వందల నలభై ఒక ఇళ్ళు మాత్రమే మేము నిర్మించగలిగాం కేవలం ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే మేము ఖర్చు పెట్టగలిగామని చెప్పి సాక్షాత్తు బుగ్గన్ గారే ఒప్పుకున్న మాట వాస్తవం కాదా రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ స్పీచ్లో ఇళ్ల నిర్మాణానికి ఎనిమిది వేల ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి పారా నెంబర్ యాభై రెండులో మీరు ప్రస్తావించి ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు మీరు ఖర్చు పెట్టింది ఎంతండి ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే మీరు ఖర్చు పెట్టిన దానిలో కనీసం పది శాతం కూడా మీరు కేటాయించిన దానిలో కనీసం పది శాతం కూడా ఖర్చు పెట్టకుండా ఈ రోజున మళ్ళీ ఏదో మేము సంవత్సరానికి పదిహేను లక్షల ఇల్లు మేము నిర్మిస్తామని ఎవడిని మోసం చేస్తారు సార్ కనీసం నలభై వేల ఇళ్ళు కూడా మీరు సరిగ్గా కట్టలేకపోయారు సంవత్సర కాలంలో గత తెలుగుదేశం పార్టీ హాయంలో లక్షలాది ఇల్లు మేము కడితే పోనీ మీరు చెప్పినటువంటి ఎనిమిది లక్షల ప్రకారం చూసుకున్న సంవత్సరానికి లక్ష అరవై వేలు ఇల్లు మేము నిర్మిస్తే మేము నిర్మించిన దానిలో పావు వంతు కూడా మీరు మీరు నిర్మించలేకుండా ఈ రోజున మళ్ళీ మేము పదిహేను లక్షల ఇల్లు కడతామని ఎవరిని మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మూడో నాలుగోది మీరు ఆ రోజున ప్రచార కార్యక్రమంలో ఏం చెప్పారండి ఆ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి బ్యాంకు రుణాలన్నింటినీ కూడా పూర్తిగా మాఫీ చేస్తారని చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారా లేదా మీరు నేను అధికారంలోకి వస్తే బ్యాంకు రుణాలు మొత్తం పేదవాడికి గృహాలకు సంబంధించినటువంటి బ్యాంకు రుణాలు మొత్తం కూడా మాఫీ చేస్తాను అని చెప్పి ఈ రోజున ఆ మాటను ఎందుకు తుంగలో దొక్కారు ఎందుకు మాట తప్పుతా ఉన్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎక్కడ ఈ ఇల్లు కేటాయించే క్రా కార్యక్రమం అయితే ఆ బ్యాంకు రుణాలని మాఫీ చేయాల్సి వస్తుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్మించి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లని పేదవాడికి అందించకుండా పేదవాళ్ళకి తీరని అన్యాయం చేస్తూ ఉంది ఈ రోజున ఆ ఇళ్లు కేటాయించే కార్యక్రమం కనుక మొదలు పెడితే మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేస్తారని ఒక భయంతో ప్రచారంలో భాగంగా పాదయాత్ర సందర్భంగా మీరు ఏదైతే ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి బ్యాంకు రుణాలు మొత్తం కూడా మాఫీ చేస్తాను అని చెప్పి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజున ఆ హామీ తప్పుతూ ఉన్నారు కాబట్టి ప్రజలు నిలదీస్తారని ఒక భయంతో ఈ రోజున ఆ ఇళ్లని కేటాయించకుండా వాటిని పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను అంటే ఈ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పుకుంటూ పోతే పేదవాడు ఏమైపోతారు సార్ ఇవాళ వాళ్ళ పుస్తలు తాకట్టు పెట్టి మేము ఇళ్ళకి మేము కట్టాల్సినటువంటి బెనిఫిషరీ షేర్ ఏదైతే ఉందో అది యాభై వేలు కానివ్వండి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఏదైతే మరి లబ్ధిదారులు కట్టాల్సినటువంటి వారి వాటా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మేము మా పుస్తలు తాకట్టు పెట్టి ఆ డబ్బు కట్టాము ఈ రోజున ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తూ ఉన్నారు మా పుస్తలు తాకట్టు పెట్టి మేము డబ్బులు కడితే ఈ రోజున తన మాటను నిలబెట్టుకోకుండా మమ్మల్ని రోడ్డును పడేశారని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి వాపోతా ఉన్నారు మనం అనేక వీడియోలు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటని రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తూ ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన మనం చేస్తూ మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అనేక రకాలుగా ఈరోజు నేళ్ల పట్టాల పేరుతో మీరు చేస్తున్నటువంటి అవినీతి మీరు చేసినటువంటి మోసం కట్టినటువంటి గృహాలని లబ్ధిదారులకు అందించకుండా మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ నిలబెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయంతో వాటిని పక్కన పెట్టినటువంటి అంశం అంశంగానివ్వండి ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మీ ముందుంటే వాటికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష పార్టీలపై నిందలు వేస్తున్నారు మేమేదో అడ్డుపడుతూ ఉన్నట్టు ఈ రోజున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం పేదవాడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఏ రోజు అడ్డుకోలేదు మీకంటే ఎక్కువ చేసి చూపించాం మేము ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి యాభై వేల కోట్ల రూపాయలకి పైగా మేము ఆ రోజున గృహ నిర్మాణానికి మేము ఖర్చు పెడితే మీరు పంతొమ్మిది మీరు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో మీరు ఖర్చు చేసింది కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు మీ ఆర్థిక మంత్రి బుగ్గన గారు తన బడ్జెట్ స్పీచ్లో ఒప్పుకున్న మాట వాస్తవం కాదా ఈ విధంగా పేదవాడి ఇంటికి సంబంధించి పేదవాడి గృహాలకు సంబంధించి ఏమాత్రం కూడా డబ్బులు ఖర్చు చేయకుండా నిర్మించినటువంటి ఇళ్ళు ఇవ్వకుండా ఇళ్ల పట్టాల పేరుతో మీరు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించ ప్రశ్నించినందుకు ఈ రోజున మా పైన దాడి చేయటం కాదు ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అంతేకాకుండా వీళ్ళు కొన్ని కొన్ని జీవోలు చాలా ఆశ్చర్యకరంగా గతంలో ఇచ్చినటువంటి కొన్ని చట్టాలని కొన్ని క్లాసులను కూడా మార్చేసి గతంలో పేదవాడికి ఎప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత అమ్ముకునే వెసులుబాటు ఉండేది కాదు ఎందుకంటే ఇచ్చినటువంటి భూమిలో ఏ స్థలం ఏదైతే ఉందో దానిలో వాళ్ళు ఇల్లు నిర్మించుకొని వాళ్ళు దానిలో చక్కగా వాళ్ళ కుటుంబాలతో నివాసం ఉండటానికి మనం ఇస్తున్నాం కాబట్టి అది దురుపయోగం కాకుండా ఉండటం కోసం దానిని అమ్ముకునే హక్కు ఐదు సంవత్సరాల్లో కల్పించలేదు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలకే వాటిని అమ్ముకునే హక్కును కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కల్పిస్తుందండి ఇది ఎందుకో తెలుసా ఇది పేదవాడి మీద ఉన్నటువంటి ప్రేమతో కాదండి ఎందుకంటే పేదవాళ్ల ముసుగులో ఇళ్ళ పట్టాలని కూడా వైసీపీ నాయకులకి దోచిపెడతా ఉన్నారు కాబట్టి ఈ జీవో నెంబర్ నూట ఎనభై ఏడుని రిలీజ్ చేయటం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలోనే

అనేక రకాలైనటువంటి అవకతవకలు ఒకటి కాదు రెండు కాదు అంతేకాకుండా ఇళ్ల పట్టాల కేటాయింపులో కూడా రేట్లు అండి ఏదో హోటల్లో మెనూ కార్డులో రేట్లు ఉన్నట్టు అంటే ఈ ఇళ్ళు పట్టాలన్నీ కూడా ఎక్కడా కూడా ఓళ్ళక దగ్గరలో ఎక్కడ వీళ్ళు ఏర్పాటు చేయలేదండి ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఇష్టానుసారం ఇళ్ల పట్టాలు వేయటం జరిగింది దానికి రేట్ ఫిక్స్ చేశారు ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్ కావాలంటే లక్ష నుంచి లక్షా వేలు కొద్దిగా దూరంగా ఉన్నటువంటి ప్లాట్ కావాలంటే ఒక అరవై వేలు బాగా దూరంగా ఉన్నటువంటి ప్లాట్ కావాలంటే ఒక ముప్పై వేలు ఈ విధంగా ఒక రేట్ కార్డుని తయారు చేసి ఇళ్ళ పట్టాల లబ్ధిదారుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున మీరు డబ్బులు గుంజుకుంటున్నట్టు మాట వాస్తవం కాదా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అక్రమాలు మీరు చేశారు కాబట్టే ఈ రోజున ప్రజల పక్షాన మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం సరే ఈ ప్రెస్ మీట్కి వస్తూ నేను మీడియా కాన్ఫరెన్స్ రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఒక పెద్ద ఆయన ఎదురొచ్చాడు నాకు అయ్యా ఏంట దేని మీద ప్రెస్ మీటు అంటే చెప్పాను ఇట్లా ఇళ్ళ పట్టాల మీద బాబు బోల్డ్ అంతా అవినీతి జరుగుతుందంటే ఆయన తన నుంచి ఒక విన్నపం తీసుకుని నాకు ఇచ్చాడు నేను కూడా అదే పని మీద వచ్చాను బాబు ఈ రకంగా అవినీతి జరుగుతుంది పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పేరుతో భూమి ఏదైతే కొంటూ ఉన్నారో వైసీపీ నాయకులకు చెందినటువంటి భూమి అధిక రేట్లు ఇచ్చి కొంటున్నారయ్యా మా గ్రామంలో కూడా ఇటువంటి ఒక అవినీతి జరిగిందని ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి ఆ వివరాలు నాకు ఇవ్వటం జరిగింది ఏంటా అని మనం చూసినట్లయితే అమరావతి మండలం ధరణికోట రెవెన్యూ ముత్తాయిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఐదు బార్ నలభై మూడులో అచ్యుత రామారావు మోదేపల్లి అచ్యుత రామారావు అనే వ్యక్తికి చెందినటువంటి ఎకరా అరవై సెంట్లు మోదేపల్లి శ్రీనివాసరావుకి చెందినటువంటి ఎకరా ముప్పై సెంట్లు దాదాపు ఈ మూడు ఎకరాల భూమిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లక్ష్మీపురం బ్రాంచ్లో తనఖా పెట్టి కోటి ఇరవై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు సార్ కానీ ఇవాళ అదే భూమికి వాళ్ళ ప్రభుత్వం బ్యాంకు తనఖాలో ఉన్నటువంటి భూమికి ప్రభుత్వం మళ్ళీ కోటి అరవై లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చి తన అకౌంట్లో వేసేసింది సార్ డబ్బులు ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా వాడుకుంటా ఉన్నారు సార్ ఆ భూమికి చెందినటువంటి ఈసీ కూడా ఈసీ కాపీ కూడా నేను తీసుకొచ్చాను సార్ అని చూపిస్తే దానిలో నిజంగానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టినట్టు ఉంది ఈసీ అంటే ఈ విధంగా మీ పార్టీ నాయకులకు చెందినటువంటి భూములు బ్యాంకుల్లో తనఖాకి కూడా ఉన్నటువంటి భూములు కూడా మీరు కాంపెన్సేషన్ ఇచ్చేస్తారా అండి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇటువంటి అవినీతికి సంబంధించినటువంటి చిట్టా మొత్తం మా దగ్గర ఉంది ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇది చేతిలో సాక్ష్యాధారాలు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాం మేము బ్యాంకులో తనఖా పెట్టినటువంటి భూమికి మీరు ఏ రకంగా కోటి అరవై లక్షల రూపాయలు మీరు కాంపెన్సేషన్ ఇచ్చారండి కనీసం ఈసీ సర్టిఫికెట్ కూడా మీరు చూడరా ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కూడా చూడరా ఎవరి దగ్గర తనఖా ఉందో కూడా చూడరా మీరు మీ ఇష్టానుసారం డబ్బులు జమ చేసేస్తారా కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి దాదాపు మూడు వేల నూట అరవై కోట్ల రూపాయలు ఇప్పటికీ మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు అవినీతి చేసి పేదవాడి దగ్గర ఉన్నటువంటి భూములు లాగేసుకుని వేల ఎకరాలు ఇవాళ మళ్ళీ ఆ పంపకాలు తేలక ఇవాళ ఉన్నటువంటి వైసీపీ నాయకుల మధ్య ఈ అవినీతికి సంబంధించినటువంటి లెక్కలు తేలక ఇవాళ ఇళ్ల పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసి మా పైన నిందలు వేస్తారా ఇవాళ మీకు ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తూ ఉన్నాను బొత్స సత్యనారాయణ గారికి ఇంకా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరికీ నేను ఇవాళ లేవనెత్తినటువంటి ఈ అంశాలన్నిటికీ కూడా మీకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అది అసైన్డ్ భూములకి సంబంధించి కానివ్వండి కాంపన్సేషన్కి సంబంధించి కానివ్వండి ముంపు గురయ్యేటటువంటి ప్రా భూముల్లో మీరు వేసినటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించి కానివ్వండి మేము నిర్మించినటువంటి గృహాలని మీరు ఎక్కడ మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందో అని చెప్పి ఇచ్చినటువంటి హామీని తొంగలో దొక్కి మాట తప్పి ఈ రోజున మీరు చేస్తున్నటువంటి అక్రమం కానివ్వండి అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోకపోగా ఈ రోజున కొత్తగా మీరు ఈ ఇళ్ళకి మీరు నిర్మించినటువంటి ఇళ్ళకి చెందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా అంగీకార పత్రాల్లో సంతకాలు పెట్టించుకుంటూ ఉన్నారు పద్దెనిమిది నెలలలోగా మీరు మీరు తీసుకున్నటువంటి రుణాన్ని మొత్తం కూడా చెల్లించాలి అని చెప్పి గతంలో బ్యాంకులోని వాళ్ళు ఏ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చెల్లించుకునే అవకాశం ఉంటే ఇవాళ దరఖాస్తుదారుని అంగీకార పత్రం పేరుతో పద్దెనిమిది నెలలలోగా మీరు చెల్లించినటువంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ముందుగా వీళ్ళు యాభై వేల నుంచి లక్ష చెల్లించారో అది కాకుండా మిగతా సొమ్ము మొత్తం కూడా పద్దెనిమిది నెలల్లోగా మీరు ప్రభుత్వానికి కట్టాలని చెప్పి బలవంతంగా మీరు ఎందుకు సంతకాలు పెట్టించుకుంటా ఉన్నారు ఆ రోజున ఓట్ల కోసం లోన్ మొత్తం మాఫీ చేస్తానని చెప్పి ఈ రోజున బలవంతంగా మీరు లబ్ధిదారుల దగ్గరకు వెళ్ళి ఈ డిక్లరేషన్ ఫార్మ్స్ పైన మీరు ఎందుకు సంతకాలు పెట్టించుకుంటున్నారో కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వచ్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి హెచ్చరిస్తూ పేదవాడి ఇళ్ల పట్టాల ముసుగులో మీరు చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల వద్దకి తీసుకెళ్తూనే ఉంటామని చెప్పి కూడా గట్టిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం